Hi friends, welcome to Rupa IAS Academy. Friends, ఈ ఏపీపీఎస్సీ ఏఏకి సంబంధించి చాలా వీడియోస్ మనం రిలీజ్ చేసాం, ఫోకస్ ఆన్ ఏపీకి సంబంధించి. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ తీసుకుంటున్నాను. మనం ఈ వీడియోకి సంబంధించి ఫోకస్ ఆన్ ఏపీలో లెజెండరీ పర్సన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ టైటిల్స్, ఒక గొప్ప ప్రముఖమైన వ్యక్తులు వారి యొక్క బిరుదులు, వన్ టూ క్వశ్చన్స్ అడగొచ్చుది. కొన్ని ముఖ్యమైన వ్యక్తులు వారి బిరుదులు చూద్దాం ఒకసారి. దాంట్లో ప్రముఖమైన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు, మనందరికీ తెలుసు. కందుకూరి వీరేశలింగం గారు మనందరికీ తెలుసు, సౌత్ ఇండియన్ విద్యాసాగరుడు అంటాం ఆయన్ని. దాంట్లో ఆంధ్ర పునర్వికాస పితామహుడు అంటారు. ఫస్ట్ టైటిల్ ఇది, ఆంధ్ర పునర్వికాస పితామహుడు అని ఎవరిని అంటాం? కందుకూరి వీరేశలింగం. అలాగే గద్య తిక్కన, గద్య తిక్కన అంటే తిక్కన యొక్క తిక్కన అందరికీ ఉభయకవి మిత్రుడు అంటాం. తిక్కన అందరికీ అర్థమయ్యేటట్టు, పండితులు పామర్లకు కూడా అర్థమయ్యేటట్టు రచన చేసేవాడు. అందుకే ఈయన కూడా అలాగే అంట, గద్య తిక్కన అంటాం. అలాగే దక్షిణపతి విద్యాసాగరుడు, దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు, సౌత్ ఇండియన్ విద్యాసాగర అంటాం. అలాగే రావ్ బహదూర్, బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు రావ్ బహదూర్, ఆంధ్ర వైతాళికుడు, ఆంధ్ర వైతాళికుడు. సో ఆంధ్ర వైతాళికుడు, సౌత్ ఇండియన్ విద్యాసాగరుడు, అదేవిధంగా గద్య తిక్కన మనకి ఆంధ్ర పునర్వికాస పితామహుడు, ఈ నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్. రావ్ బహదూర్ని బ్రిటిష్ వాళ్ళు కామన్గా ఇచ్చే బిరుదు అది. ఓకే, ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గురించి. అలాగే గురజాడ అప్పారావు, నవయుగ వైతాళికుడు, నవయుగ వైతాళికుడు. గురజాడ అప్పారావుకున్న బిరుదు పేరేంటి? నవయుగ వైతాళికుడు. అలాగే మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహుడు. మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు అంటాం. మాడపాటి హనుమంతరావు గారిని ఏమంటాం మనం? ఆంధ్ర పితామహుడు అంటాం. టంగుటూరు ప్రకాశం పంతులు అంటే 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు మొదటి చీఫ్ మినిస్టర్ మనకి టి ప్రకాశం పంతులు గారే. సో టంగటూరి ప్రకాశం ఆంధ్రకేశరి అంటాం. టంగటూరి ప్రకాశం పంతుల్ని ఆంధ్రకేశరి. అలాగే అల్లూరి సీతారామరాజు, ఆంధ్రశ్రీ మన్యం వీరుడు, ఆంధ్రశ్రీ మన్యం వీరుడు అంటాం. పర్వతనేని వీరయ్య చౌదరి, పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ అంటాం. బ్రిటిష్ వాళ్ళని ముప్పు తుప్పలు పెట్టాడనమాట పర్వతనేని వీరయ్య చౌదరి. అలాగే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర రత్న రామదండ అని చెప్పి ఆయన పన్నులు కట్టుకుండా బయట వచ్చి గుడిసెలు వేసుకుని ఉన్నాడు అనమాట. గాంధీ గారు శ్లాఘిస్తారు ఇన్ని. సో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ, ప్రవర్తనైన వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ మూమెంట్లో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే జ్ఞాపతి సుబ్బారావు, ఆంధ్ర భీష్మ, జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ. అలాగే దండమూడి రాజగోపాలరావు, ఆంధ్ర భీమ, దండమూడి రాజగోపాలరావు ఆంధ్ర భీమ, ఆంధ్ర భీష్మ, జ్ఞాపతి సుబ్బారావు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు, అమరజీవి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అమరజీవి, పొట్టి శ్రీరాములు, అమరజీవి. అలాగే ఆంధ్ర రాష్ట్ర పిత, ఆంధ్ర రాష్ట్ర పిత, పొట్టి శ్రీరాముల్ని ఆంధ్ర రాష్ట్ర పిత, అమరజీవి అంటాం. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆంధ్ర తెలెక్, ఆంధ్ర తెలెక్, ఆంధ్రోదయ నాయక్, ఆంధ్ర తెలెక్, ఆంధ్రోదయ నాయక్. ధర్మవరం కృష్ణమాచార్యులు, ఆంధ్ర నాటక పితామహుడు, ఇది కూడా చాలాసార్లు వచ్చింది, ఆంధ్ర నాటక పితామహుడు. ఆంధ్ర నాటక పితామహుడు అని ఎవరిని అంటాం మనం? ధర్మవరం కృష్ణమాచార్యులు. అలాగే పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర ఎడిషన్, ఆంధ్ర షేక్స్పియర్ అని ఎవరిని అంటారంటే పానుగంటి లక్ష్మీ నరసింహారావు. అలాగే ఆంధ్ర ఎడిషన్ అంటాం. కుమర్రాజు లక్ష్మణరావు, ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కుమర్రాజు లక్ష్మణరావు. అలాగే గ్రంథాలయోద్యమ పితామహుడు, గ్రంథాలయోద్యమ పితామహుడు, గ్రంథాలయోద్యమ పితామహుడు, గ్రంథాలయ ఉద్యమానికి ఫ్రీడమ్ అంటే లైబ్రరీ మూమెంట్కి ఈయన నాంది పలికాడు కుమర్రాజు లక్ష్మణరావు. సో వీళ్ళు కొన్ని ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళ బిరుదులు. అలాగే మరికొంతమంది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే
వేమన ఆంధ్ర కబీర్ లూసియన్ వేమన ఆంధ్ర కబీర్ లూసియన్ జొన్నావిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గాంధర్వ ఆంధ్ర గాంధర్వ జొన్నావిత్తుల శేషగిరిరావు అలాగే దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఆంధ్ర శైలి దేవులపల్లి మనకి కృష్ణ శాస్త్రి దుర్గాబాయి దేశముఖ్ ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశముఖ్ కల్లూరు సుబ్బారావు రాయలసీమ పితామహుడు రాజకీయ కురువృత్తుడు రాయలసీమ పితామహుడు అని ఎవరినంటాం మనం కల్లూరు సుబ్బారావు అలాగే ఆచార్య ఎన్జి రంగ రైతు ఉద్యమ పితామహుడు ఆచార్య ఎన్జి రంగ రైతు ఉద్యమ పితామహుడు ఆచార్య ఎన్జి రంగను రైతు ఉద్యమ పితామహుడు అంటాం గిడుగు రామ్మూర్తి గిడుగు రామ్మూర్తి వ్యవసాయ వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఆంధ్ర భాషా దినోత్సవం ఈయన పుట్టినరోజు గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఆదిపట్ల నారాయణరావు హరికథా పితామహుడు వెరీ ఇంపార్టెంట్ హరికథ ఆంధ్రాలో హరికథా పితామహుడు సో ఆదిపట్ల నారాయణరావు సరోజిని నాయుడు భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం ఎం రామచంద్రరావు సౌత్ ఇండియన్ గోఖలే ఎం రామచంద్రరావు సౌత్ ఇండియన్ గోఖలే నడింపల్లి నరసింగరావు గుంటూరు కేసరి నడింపల్లి నరసింగరావు గుంటూరు కేసరి అలాగే వావికలం సుబ్బారాయుడు వావికలం సుబ్బారాయుడు ఆంధ్ర వాల్మీకి ఆంధ్ర వాల్మీకి వావికలం సుబ్బారాయుడు ఆంధ్ర వాల్మీకి విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెయ్యి పడగలు ఈయన రాస్తాడు విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ అలాగే త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు అనే టైటిల్ కూడా ఉందన్నమాట ఓకే అలాగే మనం చూస్తే రఘుపతి వెంకటరత్నం నాయుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మర్షి కులపతి బ్రహ్మర్షి కులపతి రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మర్షి కులపతి అదేవిధంగా బలుసు సాంబమూర్తి మహర్షి మహర్షి బలుసు సాంబమూర్తికి ఏ టైటిల్ ఉంది అంటే మహర్షి కుక్కొండ వెంకటరత్నం మహామహోపాధ్యాయ కుక్కొండ వెంకటరత్నం సాంప్రదాయాలకు వెలువిచ్చేవాడు ఈయనకి వ్యతిరేకంగానే మనకి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మన కందుకూరి వీరేశలింగం పనిచేశాడు అనమాట కుక్కొండ వెంకటరత్నం కందుకూరి వీరేశలింగం ఆపోజిట్ అనమాట ఓకే కొండా వెంకటప్పయ్య దేశభక్త ఇది చాలా ఇంపార్టెంట్ ఐఎంపి కొండా వెంకటప్పయ్య దేశభక్త అలాగే కాశీనాథుని నాగేశ్వరరావు దేశోద్ధారక విశ్వదాత దేశోద్ధారక విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు దేశోద్ధారక విశ్వదాత దువ్వూరి రామరెడ్డి కవి కోకిల దువ్వూరి రామరెడ్డి కవి కోకిల గుర్రం జాష్వా నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల ఈయన కూడా కవి కోకిల దువ్వూరి రామరెడ్డి కూడా కవి కోకిల ఉంది రాపోలు సుబ్బారావు కవి భూషణ్ రాపోలు రాయిపోలు సుబ్బారావు కవి భూషణ్ రాయిపోలు సుబ్బారావు కవి భూషణ్ అదేవిధంగా మనకి ఏటికూరి నరసయ్య కవి బ్రహ్మ ఏటికూరి నరసయ్య కవి బ్రహ్మ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ మహాకవి ఈ బిరుదులు ఉన్నాయి శ్రీశ్రీ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు ఒకసారి ఇచ్చాడు శ్రీశ్రీ పూర్తి పేరేంటి శ్రీరంగం శ్రీనివాసరావు అనమాట అలాగే జంజాల పాపయ్య శాస్త్రి జంజాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరి తెలుగు లెంక అభినవ తిక్కన గంధి కవి గంధి కవి అభినవ తిక్కన గంధి కవి తెలుగు లెంక అలాగే చిలకమూర్తి లక్ష్మీ నరసింహం బ్లైండ్ పోయెట్ చిలకమూర్తి లక్ష్మీ నరసింహం బ్లైండ్ పోయెట్ అలాగే గుట్టిపాటి బ్రహ్మయ్య రైతు బిడ్డ సినిమా కూడా తీస్తాడు ఈయన గుట్టిపాటి బ్రహ్మయ్య రైతు బిడ్డ
ద్వారం వెంకటస్వామి నాయుడు, గాంధార విభూషణ, గాంధార విభూషణ, గాంధార విభూషణ. అదేవిధంగా డాక్టర్ పట్టాభి సీతారామయ్య, ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ కూడా పట్టాభి సీతారామయ్య. గాంధీ భాష్యకరుడు, కాంగ్రెస్ చరిత్రకారుడు, గాంధీ భాష్యకరుడు, కాంగ్రెస్ చరిత్రకారుడు. అన్నమాచార్యుడు, పద కవితా పితామహుడు, త్యాగరాజు, నాదబ్రహ్మ. త్యాగరాజుని ఏమంటాం మనం? నాదబ్రహ్మ అంటాం. స్వామి రామానంద తీర్థ, హైదరాబాద్ ప్రకాశం. అలాగే మాధురి అన్నపూర్ణయ్య, ఆంధ్ర నేతాజీ. మాధురి అన్నపూర్ణయ్య, ఆంధ్ర నేతాజీ. నేతాజీని సుభాష్ చంద్రబోస్ అనమాట. రఘుపతి వెంకటరత్న నాయుడు, ఆంధ్ర సోక్రటీస్, ఆంధ్రదేశ మనకి శ్వేతాంబరుడు. ఆంధ్ర సోక్రటీస్, ఆంధ్రదేశ శ్వేతాంబరుడు. సో ఇన్ని టైటిల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మరొకసారి మీరు ఇది పదే పదే వినండి. కనీసం 1-2 క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోస్ నుంచి వస్తాయి. అదేవిధంగా మనం చూస్తే ఈ రూపాయిఎస్ టెస్ట్ సిరీస్, టోటల్ టెస్ట్ సిరీస్ మనం చూస్తే 40 టెస్ట్ సిరీస్, 35 సబ్జెక్ట్ వైజ్, 5 మార్క్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అనమాట. సో ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎందుకంటే అన్ని టైటిల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకే చోట పెట్టడం జరిగింది. సో కాబట్టి యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్. ఈ వీడియోని కూడా అందరికీ పాస్ చేయండి. అదేవిధంగా మనకి చూస్తే ఈ యొక్క దివాళీ ఆఫర్ అంటే 5వ తేదీ, ఈరోజున లాస్ట్ రోజు కాబట్టి ఇది అయిపోతుంది. యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ రేపటి నుంచి ప్రైస్ మారుతుందన్నమాట. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏడబ్ల్యూ అయినా, సెల్ఫ్ సెలెక్షన్, అన్నింటికీ ఉపయోగపడే సిలబస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.